కానీ సుధీర్ గారు యూజువల్గా ఇలా కొన్ని ఎలిమెంట్స్ బయటికి చెప్పలేము, చెప్తే చూసే ఆడియన్స్కి థ్రిల్ పోతుంది అని అనుకునే సినిమాలకి ఫస్ట్ షో పడిన తర్వాత బయటికి ఏమేమి లీక్ అయిపోతాయో అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా, దానికి మీరు ఎలా ప్రిపేర్డ్? 100% ఆ టెన్షన్ ఉంటుంది. మా మై అండ్ నాదవనివ్వండి, రవితేజ గారు అనండి, ద హోల్ టీమ్. ఇప్పుడు మేము ఏదైతే థ్రిల్స్ ఆర్ ద షాకింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాం అవి మాకు మార్నింగ్ షో వరకునే కావాలి. ఓకే ఓకే, వన్స్ అది అయిన తర్వాత లెట్ దెమ్ గెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు ఎలా చూస్తారు అన్నది మాకు కూడా మిస్టరీ. ఓకే, ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది, అది తెలిసిపోయింది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అని. బట్ ఉన్న మేజర్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ట్విస్ట్ డోర్ తెలిసిపోయిన తర్వాత నేను ఇప్పుడు నేను చాలాసార్లు చూసాను సినిమాని, సెకండ్ టైం చూసేటప్పుడు యు నో వాట్ వాట్ ఇట్ ఏంటి, ఏది ఏంటి అన్నది తెలుసు. అండ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూయింగ్ విల్ బీ డిఫరెంట్. రైట్ రైట్. సో అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఆల్ ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ ఏప్రిల్ 7. సో ఒకవేళ తెలిసినా ఆ పర్స్పెక్టివ్ ఒక ఎక్స్పీరియన్స్ చూస్తాం, తెలియకపోతే ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, బట్ స్టిల్ తెలుసుకోవడానికి ట్రై చేయకండి, హ్యాపీగా అలా బ్లాంక్ మైండ్ తో వెళ్ళి చూస్తేనే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డెఫినెట్లీ, అంటే ఇప్పుడు స్పాయిలర్స్ వచ్చేస్తాయి బాడీ షైన్ దగ్గర నుంచి, కొంతమంది చూస్తారు ఇది. మెజారిటీ విల్ వాచ్ ఇట్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. సో అండ్ పెద్ద అంత టెన్షన్ ఏమీ లేదు. ఇటువంటి చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అండ్ తక్కువ సినిమాలు వచ్చినా ఒక పెద్ద హీరో ఇటువంటి క్యారెక్టర్ ప్లే చేద్దాం అన్నది ఇట్స్ వెరీ రేర్. అంటే ఆ డెసిషన్ ఆయన చేద్దాం అనుకున్న తర్వాత నాకు కాల్ చేసి చెప్పి ఇది. నేను ఫస్ట్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ అంటే థ్రిల్లు షాకు రెండు, బికాజ్ రవి సార్ వాంట్స్ టు డూ ఇట్ ఇది. అండ్ ఇప్పుడు అంటే చాలా ఛాలెంజింగ్ రోల్ చేస్తారా లేదా అని అదేమీ లేదు, బికాజ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సింధూరం వీ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్ట్ సార్. సో చేస్తారా లేదా అని తెలియదు, నేను ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలను అన్నది ఒకటే టెన్షన్. సో ఐ థింక్ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. సో హోప్ఫుల్లీ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. వండర్ఫుల్.